హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇరాక్లో ఒకతను ఒక గోస్ట్ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ దయ్యాలున్నాయంట. ఆ దయ్యాల్ని కంట్రోల్ చేసే ఒక క్రీచర్ కూడా ఉందంట. చాలామంది ప్రకారం అది ఒక జిన్ అంటారు. అంటే అది ఒక మంత్రిగత్త అని. అక్కడున్న దయ్యాల్ని కంట్రోల్లో పెట్టుకుని దాని స్వార్థానికి వాడుకుంటోందని ఒక చిన్న హిస్టరీ ఉంది. ఈ విషయాల్ని తెలుసుకుని అతను ఒక రాత్రి అక్కడికెళ్లాడు. అక్కడికెళ్లిన అతనికి చాలాసేపటి వరకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరగలేదు. కానీ ఒక్కసారిగా అక్కడున్న క్రీచర్ లేదా అక్కడున్న జిన్ ఒక్కసారిగా ఇతన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. మీకది కనిపించిందా? ఒకసారి స్లో మోషన్లో చూద్దాం. ఒక చాలా విచిత్రంగా కనిపించే ఒక ఆకారం, చూడ్డానికైతే మనిషిలాగే ఉంది. ఇతన్ని ఒక్కసారిగా ఎక్కడ్నుంచి వచ్చిందో తెలీదు అటాక్ చేసుకుంటూ తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసేసింది. అక్కడున్న లోకల్స్ ప్రకారం ఈ వీడియోని చూసిన తర్వాత ఆ ప్రాపర్టీలో ఉంటున్న మంత్రగత్తే ఇదే అని చెప్తున్నారు. అక్కడికెవ్వరెళ్ళినా సరే వాళ్ళని ఏదో ఒక రకంగా అక్కడి నుంచి భయపెట్టి తరిమేయడానికి ట్రై చేస్తుందని వాళ్ళందరూ ఒకే మాట చెప్తున్నారు. ఒక అపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఆ అపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయిలు ప్రతిరోజు ఏదో ఒక చిన్న పాప ఆ ఫ్యాక్టరీ లోపల అర్ధరాత్రుల్లో తిరుగుతున్నట్టు చూశారు. అందుకనే వాళ్లకు ఛాన్స్ దొరికినప్పుడల్లా అర్ధరాత్రుల్లో ఆ పాప కనిపిస్తుందేమో అని వీడియో రికార్డింగ్ చేసుకుంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన రాత్రి ఆ చిన్న పాప మళ్లీ కనిపించింది. ఆ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి ఆ చిన్న పాప ఏం చేస్తుందో, ఆ చిన్న పాప చూడ్డానికి ఎలా కనిపిస్తుందో రండి మనం ఒకసారి చూద్దాం. ఒక చాలా చిన్న పాప ఫ్యాక్టరీ పాత్వేలో కనిపిస్తోంది. అంతేకాకుండా ఒక సెకండ్ ఒక ప్లేస్లో కనిపించి ఇంకొక సెకండ్ ఇంకో ప్లేస్లో కనిపిస్తోంది. ఉన్నట్టుండే మాయమై ఇంకో ప్లేస్లో ప్రత్యక్షం అవడం అంటే ఇలాంటివి మనుషుల చేత సాధ్యం కావు. ఇది ఖచ్చితంగా మనిషి అయితే కాదు. అంతేకాకుండా ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకు కూడా ఈ పాప కొన్నిసార్లు కనిపించిందంట. సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఆ పాప ఎవరై ఉండొచ్చు? అంతేకాకుండా ఫ్యాక్టరీలో ఎందుకుంది? మీ థాట్స్ని మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్మశానానికి అటాచ్ అయ్యిన ఒక ప్రాపర్టీని ఒకతను ఒక రాత్రి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ దయ్యాలు కనిపించిన రికార్డ్స్ అయితే ఇప్పటివరకు లేవు. అయినా కూడా అది శ్మశానమని, ఆ శ్మశానం పక్కనే ఈ ప్రాపర్టీ ఉందని, ఏదో కారణం వల్ల అది అబండన్ అయిందని, అక్కడేముందో చూద్దామని ఒక రాత్రి ఇతను అక్కడికెళ్లాడు. అక్కడికెళ్లిన అతనికి అస్సలేమీ కనిపించలేదు. అతను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతను రికార్డ్ చేసిన వీడియోని చూస్తే అతనికి తెలియకుండానే అతను రెండు దయ్యం ఫిగర్స్ని అతని వీడియో కెమెరాలో క్యాప్చర్ చేశాడు. అతను స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్తున్నప్పుడు కిందున్న ఫ్లోర్లో ఒక చాలా చిన్న షాడో ఫిగర్ కనిపించింది. అది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి దాని పాటుకు అది నడుచుకుంటూ వెళ్తోంది. ఇతన్ని ఏమాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ అతను పైకి వెళ్ళినప్పుడు ఒక రూమ్ డోర్ గ్లాస్ గుండా ఒక చాలా భయానకంగా కనిపించే ఒక ఫేస్,
ఇతన్నే కళ్ళురుముకుని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అది చూడ్డానికి కూడా ఏమాత్రం అసలు మనిషిలాగా కనిపించట్లేదు. దానికి దయ్యానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఫేస్ అయితే పూర్తిగా డిస్ఫిగర్ అయిపోయింది. ఇది దయ్యమని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా. ఇప్పుడు మనం చూడబోయే వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా స్కేరీగా కూడా ఉంటుంది. చైనాలో ఒకతను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీలో ఒకప్పుడు చంద్రముఖి లాంటి ఒక దయ్యం ఉండేదంట. ఆ దయ్యం చాలా అంటే చాలా డేంజరస్ అని, చాలా పవర్ఫుల్ అని అక్కడున్న హిస్టరీ బుక్స్ కూడా చెప్తూ ఉంటాయి. లాస్ట్కి ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ఆ ప్రాపర్టీలో ఉన్న చంద్రముఖి లాంటి దయ్యాన్ని అష్ట దిగ్బంధనం చేసి అక్కడే లాక్ చేసి ఉంచారంట. అందుకని ఆ ప్రాపర్టీ దగ్గరికి ఎవరూ వెళ్లరు. అయినా కూడా ఆ ప్రాపర్టీ చుట్టుపక్కల్లో ఒకప్పుడున్న జనమంతా భయంతో అక్కడి నుంచి ఖాళీ చేసుకుని వెళ్లిపోయారు. అలాంటి ఒక ప్లేస్ని ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ చాలా యాక్టివిటీస్ జరిగాయి. అక్కడేం జరిగిందో రండి మనం ఒకసారి చూద్దాం.你这个比地方整挺吓人的辣椒油现在都得供上了吧现在辣椒油曾经了啊老铁们辣椒油辣椒不是辣椒油都得供上吗兄弟们现在真他妈能耐辣椒油都算供了现在啊我操什么玩意儿我操什么玩意儿我操红什么红小红。ఒకప్పుడు పూజల్కి యూజ్ చేసిన వస్తువులు అక్కడ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని అతను టచ్ చేసిన వెంటనే అతని ఎదురుగున్న ఒక గ్లాస్ గుండా రెడ్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ కనిపించింది. కానీ రియల్ లైఫ్లో అతని వెనకాల ఆ లేడీ లేదు. ఆ గ్లాస్లో మాత్రమే ఆ లేడీ కనిపించింది. ఇది జరిగిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అతనికి చాలా విచిత్రమైన సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి. ఇది జరిగిన తర్వాత అష్ట దిగ్బంధనం ఎక్కడైతే జరిగిందో ఆ దయ్యాన్ని ఎక్కడైతే లాక్ చేసి ఉంచారో అక్కడికి ఇతను వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి దిగ్బంధనం ఎక్కడ జరిగిందో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ మంత్రాలు రాసున్నాయి. ఈ పాయింట్ని దాటి ముందుకెళ్లకూడదని కూడా రాసుంది. కానీ ఇతను ఆ వార్నింగ్ సైన్స్ని పట్టించుకోలేదు. మొండి ధైర్యంతో అక్కడ నుంచి ముందుకెళ్తాడు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. ఆ ప్రాపర్టీలో లైట్సే లేవు. అయినా కూడా ఒక రెడ్ లైట్ అయితే ఆ కారిడార్లో ఇతనికి కనిపిస్తోంది. ఇతను అక్కడికి వెళ్ళి ఆ అష్ట దిగ్బంధనాన్ని బ్రేక్ చేసేస్తాడు. అదే అతను చేసిన చాలా పెద్ద తప్పు.没事，我先把符撕了一个呢。哎，我翘你一碗，拽掉了。
没事，兄弟们。啊，没事。我他妈一会儿我选给他撕掉，操他妈！我选拿火给他烧了，给我整急眼了啊！老铁们，一会儿我选他妈给他撬他挖，我选给他烧了。我他妈急眼，我真不惯他病，兄弟们啊！真的，老铁们，我他妈急眼，我真不惯他病，我选给他烧了。啊，来！你妈的，你可真狠，人不狠他妈站不稳。来，快点走，快点走，来，快点走。你妈的，这还没到头呢。这还没到头。哎我操你妈呀！哎我操你妈！哎我操你妈呀！దిగ్బంధనం చేసిన బట్టలు వస్తువులైతే వాటికవే కదులుతూ ఉన్నాయి. ఇతను వాటిని బ్రేక్ చేసి ముందుకెళ్తాడు. అప్పుడే అన్ని దిగ్బంధనాలు బ్రేక్ చేసిన తర్వాత ఇంతకుముందు గ్లాస్లో ఏదైతే దయ్యం ఫిగర్ కనిపించిందో అదే దయ్యం ఫిగర్ మళ్లీ రెడ్ డ్రెస్లోనే ఇతనికి ఒక్కసారిగా ఫ్లాష్ అయి కనిపించి అతన్ని భయపెట్టేస్తుంది. అతను చూసింది నిజమేనా అని మళ్లీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్లీ అతను తిరిగి వెళ్తాడు. అప్పుడక్కడ మళ్లీ ఏమేం జరుగుతాయో వెయిట్ అండ్ వాచ్.操他妈私油，私油，兄弟们！哎呦我操，是血不，兄弟们？这是血不？我操！这对，我操他妈！哎呦我操！我操你妈呀！哎呀！మూడు కప్స్లో బ్లడ్ కనిపిస్తుంది. అంటే అక్కడ దిగ్బంధనానికి యూస్ చేసిన రక్తం కనిపిస్తుంది. ఆ పూజలో యూస్ చేసిన రక్తం ఇంకా పచ్చిగానే ఉంటుంది. అంతేకాకుండా అక్కడున్న దయ్యం ఇప్పుడు రిలీజ్ అయిపోయినట్టే లెక్క. టేబుల్ మీద రక్తం కనిపించడం, అక్కడి నుంచి పొగ రావడం, టేబుల్ని తన్నేయడం, అప్పుడే ఆ దయ్యం ఇతన్ని ఫాలో చేసుకుంటూ రావడం, అంటే తరుముకుంటూ రావడానికి ట్రై చేయడం, ఇవన్నీ కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయాయి. సో అక్కడ ఇప్పుడు దిగ్బంధనం అయితే తెగిపోయింది. అక్కడ ఇంకా ముందు ముందేం జరుగుతుందో, ఆ దయ్యం ఇతనే ఫాలో చేసుకుంటూ వెళ్లిపోయిందో, ఇప్పుడు ఆ ఊర్లోనే లేదా ఆ చుట్టుపక్కల్లో ఉన్న ఊర్లలోనే ఆ దయ్యం చెలరేగుతుందో, ఈ అన్నిటి గురించి క్లారిటీ కావాలంటే మనం ఇంకా వెయిట్ చేసి చూడాల్సిందే. ఒక చిన్న పాప రూమ్లో సెట్ అయిన ఒక బేబీ కెమెరాలో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ క్యాప్చర్ అయ్యాయి. ఆ పాప ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ఎవరి వైపో వేలు చూపించి మాట్లాడుతున్నట్టు చాలాసార్లు క్యాప్చర్ అయింది. ఆ చిన్న పాప యొక్క అమ్మ ఈ అన్నిటినీ చూసి చాలా అంటే చాలా టెన్షన్ తీసుకుంటోంది. అందుకనే క్లోజ్గా అక్కడ ఏం జరుగుతోందో అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్క రాత్రి ఆ పాపని ఏదో దయ్యం అంటుకుందనే విషయం వాళ్ళమ్మకి క్లారిటీ వచ్చేసింది.
వాళ్లమ్మ భయపడినట్టుగానే ఆ చిన్న పాప ఎవరినో చూస్తోంది, ఎవరినో చూసి భయపడుతోంది. అంతేకాకుండా ఆ రూమ్లో ఏవో కొన్ని మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ మాటలు ఆ చిన్న పాపవి కావు. ఆ పాప పడుకునున్నప్పుడు అర్ధరాత్రి టైంలో ఏదో కనిపించని ఫోర్స్ కాళ్ళని పట్టుకుని లాగడానికి ట్రై చేసింది. ఈ వీడియో మెక్సికోలో రికార్డ్ అయింది. ఒకతనికి దాదాపు 11 గంటల సమయంలో అతని కార్ దగ్గర ఎవరో ఉన్నట్టు సౌండ్స్ వినిపించాయి. అందుకే అతను అతని కార్ని చెక్ చేయడానికి వెళ్ళాడు. అంతేకాకుండా వీడియో రికార్డ్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు, ఎవరైనా దొంగలు పడ్డారేమో అని. అప్పుడే అతనికి షాక్ కలిగే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇతను అతని కార్ దగ్గరికి వెళ్లిన వెంటనే ఒక ఏలియన్ లాగా కనిపించే ఫిగర్ ఇతని కార్ దగ్గర నుంచి పారిపోతూ ఇంకొక కార్ దగ్గరికెళ్లి దాని కిందకి దూరేసింది. చూడ్డానికైతే ఇది ఏలియన్ లాగే కనిపిస్తోంది. ఇదే మాటని ఈ వీడియోని చూసిన చాలా మంది కూడా చెప్తున్నారు. అంతేకాకుండా దానికి ఒంటి మీద బట్టలేవు, స్కిన్ మొత్తం పూర్తిగా డిఫరెంట్గా ఉంది, దాని ఒంటి మొత్తంలో ఒక్క హెయిర్ కూడా లేదు. సో ఇది మనిషి అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఇది ఏలియనే అంటారా, లేదా మీ దగ్గర వేరేదైనా లాజిక్ ఉందా? కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వీకెండ్లో సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లలో ఒకతను రికార్డ్ చేసిన వీడియోలో ఒక భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది. ఈ వీడియో దాదాపు 10 ఏళ్ల ముందు రికార్డ్ అయింది. సో ఈ వీడియోలో అలాంటిది ఏం క్యాప్చర్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం. వ్యూలో అయితే ఇద్దరు ఫ్రెండ్స్ సరదాగా కూర్చుని టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఒకతనైతే వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. వ్యూలో కనిపిస్తున్న ఇద్దరి వెనకాల ఒక చాలా పొడవాటి ఆకారం ఒక్కసారిగా నడుచుకుంటూ వెళ్లడం స్టార్ట్ చేసింది. కానీ దానికి పైభాగం బాడీ లేదు, కింది భాగం బాడీ మాత్రమే ఉంది. దాని రెండు కాళ్ళు, రెండు చేతులు, దాని నడుము చాలా క్లియర్గా కనిపిస్తోంది. కానీ పైభాగం అయితే అస్సలు కనిపించట్లేదు. అంతేకాకుండా వీళ్ల కూడా అది కనిపించినట్టుంది. దాన్ని చూసిన వెంటనే వీళ్లందరూ ఒక్కసారిగా పరుగులు తీయడం స్టార్ట్ చేశారు. ఈ వీడియో పాకిస్తాన్లో రికార్డ్ అయింది. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేశారు. డార్క్ హిస్టరీ ఉన్న ఒక ప్రాపర్టీలో దయ్యముందని చాలామంది చెప్పారు. అందుకనే వీళ్ళు ఆ ప్రాపర్టీని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వాళ్లకు లైఫ్లోనే మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ముందైతే అక్కడికెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని విచిత్రమైన సౌండ్స్, ఎవరో గ్రౌల్ చేస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. कमरे के अंदर से आवाज आ रही है कहीं से. ये कैसी आवाज है? ये नहीं चाहिए इधर. पर फूल भी है. क्या है वहाँ पे? गुलाब का पौधा. इस बियाबाने में छोटा सा कमरा है और यहाँ पे ओ क्या हुआ? दरवाजा बंद हो गया. कैसे? और अंदर से आवाज आई है विकास. दरवाजा कैसे बंद हुआ? ग्राउलिंग साउंड्स अयिते चाला क्लियर गा विनिपिस्तू उन्नाई. लोपलंता चेक चेसिन तर्वात कोन्नि एक्टिविटीज नि विट्नेस चेसिन तर्वात వాళ్ళు ఆ ఇంటి బయటకొచ్చి ఆ చుట్టుపక్కల్లో చూస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండే ఆ ఇంటి డోర్ దానికదే గట్టిగా క్లోజ్ అయిపోయింది. అంటే లోపలింకా ఎవరో క్లోజ్ చేసేసుకున్నారు. కానీ ఆ ఇంటి లోపల నిజానికి ఆ దయ్యం తప్పితే ఎవరూ లేరు. అక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ జరిగాయి, ఇంకా చాలా డేంజరస్ యాక్టివిటీస్ జరుగుతాయి. అక్కడ
అక్కడున్న దయ్యమైతే వీళ్ళని అటాక్ చేయడానికే చూస్తూ ఉంది. కాసేపు తర్వాత ఉన్నట్టుండే వాళ్లకు ఆ బెడ్ మీద ఒక పువ్వు కనిపిస్తుంది. ఆ పువ్వుని వీళ్ళిద్దరిలో ఒకతను ఏమాత్రం థింక్ చేయకుండా చేతికి తీసుకుంటాడు. అప్పుడక్కడ ఇది జరిగింది. సుభాష్ అతన్ని ఆ దయ్యం అంటుకున్నట్టుగా అనిపిస్తోంది. అక్కడున్న దయ్యం అయితే ఖచ్చితంగా టైంపాస్ చేయడం లేదు. వీళ్ళని ఏదో ఒక రకంగా హింసించడానికి ట్రై చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మీ థాట్స్ని, మీ ఒపీనియన్స్ని కింద కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఈ వీడియో మెక్సికోలో రికార్డ్ అయింది. ఒకతను షాపింగ్ చేయడానికి దాదాపు 9 గంటల సమయానికి సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. అతను కార్ పార్క్ చేసి షాపింగ్ చేసుకుని వాపస్ వచ్చేటప్పుడు అతని కార్ లోపల ఎవరో ఉన్నట్టుగా కనిపించింది. అతను కార్ని లాక్ చేశాడు, సో కార్ లోపలికి ఎవరైనా ఎంటర్ అవ్వడానికి ఛాన్సే లేదు. అతను రివర్స్ వస్తున్నప్పుడు, కార్ దగ్గరికి రీచ్ అవుతున్నప్పుడు అతనికి అతని కారులో ఏం కనిపించిందో రండి మనం ఒకసారి చూద్దాం. No mames. Hijo de su madre. Mira, güey. Ve, güey. Le estoy sacando una fotografía, güey. Ve. Vean. Se ve horrible, güey. Ve, güey. No mames. Está arriba de la troca, güey. Mira, güey, se le abre el hocico de boca, güey. Así como de oreja a oreja. No, güey. No tiene ni el rostro definido, mira. అతని కార్ లోపల ఎవరో ఒక లేడీ కూర్చునుంది. కానీ అది ఎవరు అనేది ఇతనికి అస్సలు ఐడియా లేదు. అంతేకాకుండా అది చూడ్డానికి మనిషిలాగా కూడా అనిపించట్లేదు. దాని ఫేస్ అయితే డిస్టర్బ్డ్గా కనిపిస్తోంది. వీడియో క్లారిటీ అంత బాగాలేదు, అయినా కూడా చూస్తుంటే దాని ఫేస్ అయితే కాలిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నప్పుడు ఇది దయ్యమని అతని ఒపీనియన్ని చెప్తున్నాడు. సో దీని గురించి మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.